వినాశకాలం దాపురిస్తుందో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పాలకవర్గం విపరీతమైనటువంటి బుద్ధులతో వాళ్లను వాళ్లే చంపుకునేటువంటి దుర్మార్గమైన పనులకు శ్రీకారం చుడతారు. ఆ వినాశకాలే విపరీత బుద్ధి ఈరోజు కేసీఆర్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి దాపురించినట్టుగా భావిస్తాం. ఎక్కడెక్కడైతే అణచివేత గురి చేస్తారో, ఎక్కడెక్కడైతే నిరసన గురి చేసినో ఏ నియంత కూడా మనుగడ కొనసాగించలేదు. అది భారతదేశంలోనే కాదు, తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ నియంత కూడా ప్రజలను ప్రజల గొంతుకలను అణచివేసినప్పుడు తప్పనిసరిగా కాల వర్గంలో కొట్టుకపోగలదు, చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఇటువంటి నిరంకుశమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి టీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ గారు కూడా తప్పనిసరిగా చరిత్రహీనుడుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నిరసన అనేటువంటి ప్రజాస్వామిక హక్కు, వన్ ఆఫ్ ద ఫండమెంటల్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ టు డిస్సెంట్, ఎక్స్ప్రెస్ ద డిస్సెంట్. కోటానుకోటమైనటువంటి ఈ భారతదేశంలో ప్రపంచంలో పాలసీలు తయారు చేసేటప్పుడు అందరు ప్రజలు కూడా భాగస్వాములు కాలేదు. తిప్పదండి డెమోక్రసీలో మన శాసనసభ్యులు, మన సంబంధించినటువంటి ఎంపీలు, లేకపోతే మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ పాలసీలు తయారు చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క గొంతులకు తీసుకెళ్తారు. అవి కూడా లోపు ఇష్టంగా ఉన్నప్పుడు, ప్రజల యొక్క హితానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రజలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏకైక హక్కు ఏంటరా అంటే నిరసన తెలుసుకోవడం. ఇట్స్ ఎ డెమోక్రాటిక్ రైట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. అటువంటి ఒక ప్రజాస్వామిక హక్కును, ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలను రాజ్యాంగ పరిస్థితి తీసుకురావడం అంటే ప్రజలను ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి వెలివేయటమైనటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఆలోచన ధోరణి. వాస్తవానికి అందరూ చాలా ధైర్యవంతుడు అంటున్నారు, భయస్థుడు మాత్రమే చర్యలకు పాల్పడతారు, పిరికి వాడు మాత్రమే చర్యలకు పాల్పడతారు. ప్రభుత్వం ఇవాళ పిరికి, ప్రభుత్వం ఇవాళ భయంతో గొంతు పెట్టాడుతా ఉంది. భయం ఉన్నవాడు మాత్రమే ప్రశ్నించే గొంతుకను అణచివేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నిజమైన ప్రశ్నను కళ్ళలో కట్టుబెట్టి మాట్లాడి చూసేటువంటి ధైర్యం లేకపోగా అణచివేయాలని పాల్పడతారు. దానికి తోడుగా ఇవాళ పోలీసులు వాడుకొని ఈరోజు అణచివేయడానికి పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు.